ఇష్టం లేకుండా జరిగిన పెళ్లితో ఒకటి అయిన భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ పార్ట్ 17. ధ్రువు లేకపోవటంతో ఆ రోజంతా వెలితిగానే ఉంది మైత్రికి. ఆఫీసులో వర్క్ ఏం చేసిందో ఎలా చేసిందో తనకే తెలియదు. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే గదిలోనికి వచ్చి ధ్రువు ఫోటోని చేతిలోనికి తీసుకుని, ఉదయం నుంచి అసలు ఫోన్ చేయాలి అనిపించలేదా మీకు? నేను వద్దు అనుకున్నప్పుడు వెంట తిరిగారు, కావాలి అనుకుంటుంటే దూరంగా వెళ్ళిపోయారు. మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ ఫోటో పక్కన పెట్టి నీరసంగా బెడ్ మీద వాలింది. ధ్రువు అల్లరి, చిలిపి చేష్టలు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే తన మొహం సిగ్గుతో ఎర్రపడింది. అబ్బా, ఏమైంది నాకు? ప్రతి క్షణం మీ ఆలోచనతోనే నింపేశారు నన్ను. రోజు వెంటే ఉంటూ ఇప్పుడు సడన్గా దూరం అయితే నేను ఏమైపోవాలి చెప్పండి? నాలానే మీరు నన్ను తలుచుకుంటున్నారా, లేదా వర్క్లో పడి మర్చిపోయారా? ఫోన్ చేద్దాం అని ఫోన్ తీసి ధ్రువు నెంబర్కు కాల్ చేసింది. ఫైల్ చూస్తూ ఉన్న ధ్రువు టేబుల్ మీద ఉన్న ఫోన్ కోసం చేయి పెట్టాడు. మొబైల్ చేతికి తగలకపోవటంతో తల ఎత్తి చూశాడు. నవ్వుతూ ధ్రువు చేతికి ఫోన్ ఇచ్చింది తను. తనకి థ్యాంక్ యూ చెప్పి ఫోన్లో మైత్రి నెంబర్ చూసి నవ్వుకుంటూ పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. ఏంటి చెప్పేది, సడన్గా ఇలా ఒంటరిగా వదిలేస్తే ఎలా చెప్పండి, నాకు బోర్ కొడుతుంది అన్నది మైత్రి. అయితే షాపింగ్కి వెళ్ళు, నీకు కావలసినవి షాపింగ్ చేసినట్టు ఉంటుంది, కాలక్షేపంగానూ ఉంటుంది అన్నాడు ధ్రువు. నాకు కావాల్సినవి అన్నీ మీరే అమర్చి పెట్టారు కదా, ఇక నాకేం అవసరం ఉంటుంది, నాకు మీతో ఉండాలి అని ఉంది అన్నది మైత్రి. ధ్రువు తనలో తానే నవ్వుకుంటూ ఉండిపోయాడు. హలో, ఉన్నారా అన్నది మైత్రి. హా చెప్పు అన్నాడు ధ్రువు. ఇంకేం చెప్పాలి అన్నది మైత్రి. నీ మనసులో ఇంకా ఏముందో అన్నీ చెప్పొచ్చు అన్నాడు ధ్రువు. నేను చెప్పను, మీరు త్వరగా వచ్చేయండి అన్నది మైత్రి. అవునులే, నీ ఫీలింగ్స్ నువ్వెప్పుడు బయటపెట్టావు అని ఈ బండరాయిని కరిగించటానికి నాకు 8 ఏళ్లు పట్టింది అన్నాడు ధ్రువు. మైత్రి నవ్వుకుంది. పక్కన ఎవరో పిలవటంతో వెనక్కు తిరిగాడు ధ్రువు. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం అవుతుంది అన్నది తను. ఓకే 2 మినిట్స్, వస్తున్నా అన్నాడు ధ్రువు. ఓకే సార్ అన్నది తను. తను అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, మైత్రి నేను తర్వాత చేస్తాను అన్నాడు ధ్రువు. ఒక్క నిమిషం, ఎవరా అమ్మాయి అన్నది మైత్రి. ఎవరు అన్నాడు ధ్రువు. ఇప్పుడు మీతో మాట్లాడింది కదా అన్నది మైత్రి. ఓ తన, ఇక్కడ బ్రాంచ్లో మేనేజర్ అన్నాడు ధ్రువు. బాగుంటుందా అన్నది మైత్రి. బానే ఉంటుంది, కానీ నీ అంత కాదులే, సరే ఉంటాను అన్నాడు ధ్రువు. ధ్రువు ఫోన్ కట్ చేసి నవ్వుతూ వెనక్కు తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి వెనుకే నిలబడి ఉంది. వినేసిందా అనుకున్నాడు ధ్రువు. సార్ ఫైల్ అన్నది ఆ అమ్మాయి. హో థ్యాంక్స్ అని ఫైల్ తీసుకొని కారు దగ్గరకు వచ్చాడు. పని చూసుకొని హోటల్కు వచ్చారు ఇద్దరు. ధ్రువు ఫ్రెష్ అయ్యి రూమ్లో కూర్చున్నాడు. డోర్ కొట్టిన శబ్దం వినిపించడంతో కమిన్ అని చెప్పి ఫోన్లో మైత్రి ఫోటోస్ చూస్తూ కూర్చున్నాడు. తను నవ్వుతూ లోపలకు వచ్చింది. హాయ్ సార్, డిన్నర్ అయిందా అని అడిగింది. లేదు, వెళ్ళాలి అన్నాడు ధ్రువు. అమ్మయ్యా బాగా ఆకలి వేస్తుంది, రండి వెళదాం అన్నది తను. ఓకే అన్నాడు ధ్రువు. ఇద్దరు అక్కడి నుండి రెస్టారెంట్కు వచ్చారు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారు. ధ్రువు మొబైల్ డిస్ప్లేలో మైత్రి ఫోటో చూసి, సార్ తను అని అడిగింది ఆ అమ్మాయి. నా వైఫ్ మైత్రి అన్నాడు ధ్రువు. రియల్లీ అన్నది ఆ అమ్మాయి. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు అన్నాడు ధ్రువు. తను నాకు తెలుసు సార్ అన్నది ఆ అమ్మాయి. ఏంటి, ఛాన్సే లేదు, తను అసలు ఊరు దాటి ఎక్కడికి వెళ్ళిందే లేదు అన్నాడు ధ్రువు. అయ్యో సార్, మేము ఈ మధ్యే ముంబైకు షిఫ్ట్ అయ్యాం. ప్రాపర్ మీ ఊరే అన్నది ఆ అమ్మాయి. నిజమా అన్నాడు ధ్రువు. అవును సార్, యాక్చువల్లీ మా డాడ్ ఎక్స్ మిలిటరీ ఆఫీసర్. అమ్మ చనిపోయిన తర్వాత అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేశాం అన్నది ఆ అమ్మాయి. మరి మైత్రి ఎలా పరిచయం నీకు అని అడిగాడు ధ్రువు. ఒకసారి డాడ్కి యాక్సిడెంట్ అయితే తనే కాపాడింది. తను టైంకి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళటం వల్ల, టైంకి బ్లడ్ ఇవ్వటం వల్ల డాడ్ బ్రతికారు. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. తనకు ఏదైనా హెల్ప్ చేద్దాం అని వివరాలు అడిగితే నవ్వి వెళ్ళిపోయింది అంతే. తన గురించి తర్వాత ఏమీ తెలియదు.
ఈలోపు మామ్ చనిపోవటం, డాడ్ నన్ను తీసుకుని ఇక్కడికి రావటం జరిగిపోయాయి అని చెప్పింది ఆ అమ్మాయి. తానంతే ఎవరి నుంచి ఏమీ ఆశించదు అన్నాడు ధ్రువ్. యువర్ లక్కీ సార్ అన్నది తను. ధ్రువ్ నవ్వుతూ తన వైపు చూశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒకసారి మా ఇంటికి రాగలరా? డాడ్ మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నది తను. నన్నా అన్నాడు ధ్రువ్. హా, మా డాడీకి మీరంటే చాలా ఇష్టం. బిజినెస్ మ్యాగజైన్లో మీ మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఓన్లీ అన్ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్నే ఎన్నుకొని 4 ఏళ్లలోనే కంపెనీని 1 పొజిషన్కు తీసుకుని వచ్చారు అని. ఆ ఆర్టికల్ చదివి డాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకసారి అయినా మిమ్మల్ని కలిసి విష్ చెయ్యాలి అని చాలా ఆరాటపడ్డారు. అందుకే ప్లీజ్ సార్ అన్నది ఆ అమ్మాయి. సారీ, రేపు నేను బయలుదేరాలి అన్నాడు ధ్రువ్. అయ్యో పోనీలేండి, నెక్స్ట్ మంత్ ల్యాండ్ పని మీద మేమే అక్కడికి వస్తున్నాం, అప్పుడు మిమ్మల్ని కలవచ్చా అన్నది తను. తప్పకుండా అన్నాడు ధ్రువ్. థ్యాంక్ యూ సార్ అన్నది తను. సరే ముందు తిను అన్నాడు ధ్రువ్. ఓకే సార్, బట్ చిన్న సజెషన్, మా గురించి మీరు మీ వైఫ్కు చెప్పకండి, మేమే వచ్చి సర్ప్రైజ్ ఇస్తాం అన్నది ఆ అమ్మాయి. అలాగే అన్నాడు ధ్రువ్. కానీ మీరు అన్న దాంట్లో ఒక్కటి మాత్రం నిజం సార్, నిజంగానే మీ వైఫ్ చాలా బాగున్నారు, తన మనసు కూడా అంతే అందంగా ఉంది అన్నది తను. ధ్రువ్ తల ఎత్తి తన వైపు చూసి, నేను ఫోన్లో మాట్లాడింది విన్నావా అన్నాడు. అన్నది ఆ అమ్మాయి. సారీ అన్నాడు ధ్రువ్. అయ్యో పర్లేదు సార్, మీరు చెప్పింది నిజమే, మీ వైఫ్ నాకన్నా చాలా బాగున్నారు అన్నది ఆ అమ్మాయి. ధ్రువ్ నవ్వుకుంటూ ఉండిపోయాడు. అది సరే, వర్క్ టెన్షన్లో పడి ఉదయం నుంచి నీ పేరే అడగలేదు, నీ పేరేంటి అన్నాడు ధ్రువ్. జయంతి సార్, మా డాడ్ జయ అని పిలుస్తారు అన్నది ఆ అమ్మాయి. అమ్మ పేరు అని ధ్రువ్ ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది సార్ అని అడిగింది జయ. ఏం లేదు, నీ పేరు బాగుంది అన్నాడు ధ్రువ్. ఏం బాగుంది సార్? ఓల్డ్ నేమ్ అన్నది జయ. ఓల్డ్ ఈజ్ గోల్డ్, యూనో మా అమ్మ పేరు కూడా జయంతినే అన్నాడు ధ్రువ్. ఓ, అయితే నేను మీ అమ్మనే అనుకోండి అన్నది తను. సరే ముందు తిను, లేట్ అవుతుంది అన్నాడు ధ్రువ్. ఇద్దరూ భోజనం చేసి బయటకు వచ్చారు. ఓకే సార్, నేను ఇంటికి వెళ్తాను, మా డాడ్ ఎదురు చూస్తూ ఉంటారు అన్నది జయ. ఎలా వెళ్తావు అన్నాడు ధ్రువ్. క్యాబ్ బుక్ చేశాను సార్ అన్నది జయ. ఓకే, మీ డాడ్ నెంబర్, నీ నెంబర్ కూడా ఇవ్వు అన్నాడు ధ్రువ్. అలాగే అని ఇద్దరి నెంబర్స్ చెప్పింది. మీ డాడ్ పేరు మురళీధర్. ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి అన్నాడు ధ్రువ్. అలాగే సార్ అని తను అక్కడి నుండి బయటకు వెళ్ళింది. ధ్రువ్ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మైత్రిని తీసుకుని కారులో బయలుదేరాడు సమీర్. కారు డ్రైవ్ చేస్తూ మైత్రిని గమనించాడు. మైత్రి, డల్గా ఉన్నావేంటి అని అడిగాడు సమీర్. మీ వల్లే అన్నది మైత్రి. ఆ, నా వల్ల, నేనేం చేశాను అన్నాడు సమీర్. మీ ఫ్రెండ్ అలా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను కూడా తీసుకుని వెళ్ళమని మీరు చెప్పొచ్చు కదా అన్నది మైత్రి. సమీర్ ఆశ్చర్యంగా మైత్రిని చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అలా చూస్తున్నారు, అన్నయ్య లాంటి వాడిని అన్నారు. ఇలాగేనా చెల్లెలి బాధ్యత తీసుకునేది అన్నది మైత్రి. మైత్రి, నువ్వు బానే ఉన్నావా, లేక హాస్పిటల్కు వెళదామా అన్నాడు సమీర్. నాకేం కాలేదులే అన్నయ్య, ఆయనకు ఫోన్ చేసి త్వరగా వచ్చేయమని చెప్పండి అన్నది మైత్రి. ఉఫ్ మైత్రి, నువ్వు నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నావు, అసలేమైంది ఇవాళ నీకు అన్నాడు సమీర్. ఏం కాలేదు అన్నాను కదా అన్నది మైత్రి. సరే, వాడు రేపు వచ్చేస్తాడులే, కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు సమీర్. ఏంటి అన్నది మైత్రి. ధ్రువ్ మీ అమ్మ గురించి ఎంక్వైరీ చేయించమన్నాడు, ఆవిడ ఫోటో నీ దగ్గర ఉందా అని అడిగాడు సమీర్. హా ఉంది, కానీ అన్నది మైత్రి. ఏంటి అన్నాడు సమీర్. అది, నా వస్తువులన్నీ మామయ్య వాళ్ళ ఇంటిలోనే ఉండిపోయాయి కదా, అమ్మ ఫోటో కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఆ ఫోటో కోసం వెళితే అత్తయ్య ఏం గొడవ చేస్తుందో అని భయంగా ఉంది అన్నది మైత్రి. ఏం గొడవ చెయ్యదు, నేను ఉన్నాను కదా, ముందు మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోటో తీసుకుందాం అన్నాడు సమీర్. సరే అన్నది మైత్రి. కార్ ఇంటి ముందు ఆగింది. మైత్రి సమీర్ వైపు చూసింది. నువ్వు వెళ్ళి ఫోటో తీసుకురామ్మా అన్నాడు సమీర్. అని కారు దిగి ఇంటి దగ్గరకు వచ్చి నిలబడింది. చుట్టుపక్కల వాళ్ళు మైత్రిని చూసి చెవులు కొరుక్కుంటూ కనిపించారు. డోర్ కొట్టేసరికి శాంతమ్మ వచ్చి డోర్ ఓపెన్ చేసింది.
మైత్రి టెన్షన్గానే ఆవిడ వైపు చూసింది. శాంతమ్మ నవ్వుతో మైత్రిని హత్తుకొని చేయి పట్టుకొని లోపలకు తీసుకుని వచ్చింది. ఇంట్లో అందరిని పిలిచి మైత్రి వచ్చింది అని అరుస్తూ అందరినీ బయటకు రమ్మని చెప్పింది. తిట్టి బయటకు గెంటేస్తుంది అనుకున్న శాంతమ్మ అలా ప్రేమగా లోపలికి తీసుకుని వచ్చేసరికి మైత్రి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. కావ్య నవ్వుతూ దగ్గరకు వచ్చి మైత్రిని హత్తుకుంది. రవి మాత్రం తన మొహం చూడలేక తలదించుకుని గది లోపలే నిలబడ్డాడు. మామయ్య ఎక్కడ కావ్య అని అడిగింది మైత్రి. గదిలో ఉన్నారు, నీకు తెలుసా, నాన్న పూర్తిగా కోలుకున్నారు అన్నది కావ్య. నేను ఒకసారి చూడొచ్చా అత్తయ్య అని అడిగింది మైత్రి. అయ్యో అలా అడుగుతావేంటి మైత్రి, వెళ్ళి చూడు, నీకోసం తినటానికి ఏమైనా తీసుకుని వస్తాను అన్నది శాంతమ్మ. శాంతమ్మ మాటలు విచిత్రంగా ఉన్నా వాళ్ళ మామయ్యను చూడాలి అన్న కంగారులో ఆయన గదికి వచ్చింది. చైర్లో కూర్చొని పేపర్ చదువుతూ కనిపించాడు. మైత్రిని చూడగానే నవ్వుతూ పైకి లేచి దగ్గరికి వచ్చి, అమ్మా మైత్రి ఇదేనా రావటం, నిన్ను చూడాలి అని మనసు పీకుతుందిరా, కానీ డాక్టరు ఇప్పుడే బయటకు వెళ్ళొద్దు అని చెప్పారు అన్నారు ఆయన. నేను వచ్చాను కదా మామయ్య అన్నది మైత్రి. అవును, మీ అత్త చూడలేదు కదా అన్నాడు ఆయన. చూసింది అని చెప్పింది మైత్రి. ఏంటి నిన్ను ఏమైనా అన్నదా అని అడిగాడు ఆయన. లేదు మామయ్య, ప్రేమగానే మాట్లాడింది అన్నది మైత్రి. అవునా, పోనీలే, మీ అత్తకు ఇప్పుడు బుద్ధి వచ్చినట్టు ఉంది అన్నారు ఆయన. సరేలే మామయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నది మైత్రి. బాగుందమ్మా, మీ ఆయన రాలేదా అన్నారు ఆయన. బిజినెస్ పని మీద ముంబైకి వెళ్ళారు అన్నది మైత్రి. అవునా, ఇద్దరూ కలిసి వచ్చి ఉంటే బాగుండేది కదా అన్నారు ఆయన. నేను అమ్మ ఫోటో కోసం ఇక్కడికి వచ్చాను మామయ్య, ఆయన అమ్మను వెతికిస్తాను అని చెప్పారు అందుకే అన్నది మైత్రి. ఏంటి అది ఇప్పుడెందుకమ్మా అన్నారు ఆయన. నాన్న కనిపించారు మామయ్య, ఆయన వేరే పెళ్లి చేసుకున్నారు అని తెలిసింది. అప్పటి నుంచి అమ్మ ఎలా ఉందో ఎక్కడుందో అని భయంగా ఉంది, అందుకే తన గురించి తెలుసుకోవాలి అన్నది మైత్రి. ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయాడు. మామయ్య ఏంటి మాట్లాడరు అన్నది మైత్రి. నేను ఇంతకుముందు వెతికించాను, ఎలాంటి ఆచూకీ దొరకలేదు కదా మైత్రి అన్నారు ఆయన. ఆయన ప్రయత్నిస్తాను అన్నారు కదా మామయ్య, కనీసం ఇప్పుడైనా అమ్మ ఆచూకీ తెలుస్తుందేమో చూద్దాం అన్నది మైత్రి. సరే నా దగ్గర ఉంది ఇస్తాను ఉండు అని గదిలో ఒక షెల్ఫ్ ఓపెన్ చేసి మైత్రి తల్లి ఫోటో తీసి ఇచ్చాడు ఆయన. ఫోటోని నిమురుతూ తన తల్లిని చూస్తూ ఉంది. థ్యాంక్స్ మామయ్య అని మైత్రి వెనక్కు తిరిగేసరికి కావ్య దగ్గరకు వచ్చి నిలబడింది. మైత్రి అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంట, టెరస్ మీదకి రమ్మన్నాడు అని చెప్పింది. సరే మరి అత్తయ్య అన్నది మైత్రి. అమ్మ కిచెన్లో ఉందిలే, నువ్వెళ్ళు అన్నది కావ్య. అని మైత్రి అక్కడి నుంచి టెర్రస్ మీదకు వచ్చి రవి ఎదురుగా నిలబడి, బావా ఎలా ఉన్నావు అని అడిగింది. సారీ మైత్రి అన్నాడు రవి. ఎందుకు అన్నది మైత్రి. ఆ రోజు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళు అని నువ్వు ఫోన్ చేస్తే నేను రాలేకపోయాను, అప్పటి నుంచి నాకు చాలా గిల్టీగా ఉంది, మేమంతా కలిసి నీకు చాలా అన్యాయం చేశాం మైత్రి అన్నాడు రవి. మీరు ఎందుకు చేసినా నాకు మంచి జరిగింది బావా, చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిన జీవితాన్ని ప్రేమని ఈ 3 నెలల్లోనే ఆయన నాకు చూపించారు అన్నది మైత్రి. రవి మౌనంగా ఉండిపోయాడు. మా నాన్న ప్రేమ నన్ను అనాథగా మిగిలిస్తే బ్రూగారి ప్రేమ నాకు ఒక కుటుంబాన్ని జీవితాన్ని ఇచ్చింది, అమ్మలా చూసుకునే అత్తమ్మ తోడబుట్టకపోయినా నన్ను చెల్లెలుగా ఆదరించే అన్నయ్య, అన్నింటికీ మించి నన్ను అమితంగా ప్రేమించే నా భర్త, ఇంతకంటే ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పు, నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను బావా అన్నది మైత్రి. నువ్వు చెప్పేది నిజమేనా మైత్రి, నిజంగానే నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావా అన్నాడు రవి. నిజం బావా అన్నది మైత్రి. థ్యాంక్ గాడ్, అక్కడ కూడా నీకు సంతోషం లేకపోయి ఉంటే దానికి కారణం నేనే అని లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉండేవాణ్ణి. థ్యాంక్స్ మైత్రి, నీ వల్లే నాన్న ప్రాణాలు నిలబడ్డాయి, అలాగే కావ్య పెళ్లి కూడా జరుగుతుంది అన్నాడు రవి. కావ్యకి పెళ్లి కుదిరిందా అన్నది మైత్రి. అదేంటి ఆ విషయం నీకు తెలియదా అన్నాడు రవి. లేదు బావా అన్నది మైత్రి. మరి కావ్య పెళ్లి కోసం అని డబ్బు ఎలా పంపించావు అన్నాడు రవి. నేను డబ్బు పంపించడం ఏమిటి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు బావా అన్నది మైత్రి. అదే మైత్రి,
రెండు రోజుల క్రితం ధ్రువ్ గారి ఫ్రెండ్ వచ్చి నువ్వు ఇవ్వమన్నావు అని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళారు అన్నాడు రవి. సమీర్ అన్నయ్య అన్నది మైత్రి. హా అవును అన్నాడు రవి. నేను మళ్ళీ వస్తాను బావా అన్నది మైత్రి. మైత్రి అని రవి పిలుస్తున్నా వినకుండా మెట్లు దిగి హడావిడిగా బయటకు వెళ్ళిపోయింది. కారు దగ్గరకు వచ్చేసరికి సమీర్ కారు బయటే నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. మైత్రిని చూసి ఫోన్ కట్ చేసి వెళదామా అన్నాడు. అన్నయ్య ఆగండి, కావ్య పెళ్లికి డబ్బులు ఇచ్చారా మీరు అని అడిగింది మైత్రి. అవును ధ్రువ్ పంపించాడు అన్నాడు సమీర్. మరి నా పేరెందుకు చెప్పారు అన్నది మైత్రి. ఎన్నాళ్ళు వీళ్ళు నిన్ను బాగా చూసుకున్నందుకు నువ్వే వాళ్ల కూతురు పెళ్లి చేస్తున్నావు అని మీ అత్తకు అర్థం అవ్వాలి అని అన్నాడు సమీర్. శాంతమ్మ తనని ప్రేమగా లోపలికి పిలవటానికి కారణం ఇదే అని అర్థమయ్యింది మైత్రికి. వాడు నీకోసమే చేశాడు మైత్రి, దీన్ని కూడా సాగదీసి వాడితో గొడవ పెట్టుకోకు అన్నాడు సమీర్. అంటే నీ ఉద్దేశం ఏంటి, నేను మీ ఫ్రెండ్ని సతాయిస్తున్నాను అనా అన్నది మైత్రి. మరి కాదా, నీ బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉంటాయో అవన్నీ కలగలిపి అప్పుడప్పుడు వాడిని కన్ఫ్యూజ్ చేస్తావు అన్నాడు సమీర్. మైత్రి కోపంగా చూస్తూ నిలబడింది. అమ్మా తల్లి సారీ, నీతో వాదించే ఓపిక తీరిక నాకు లేదు చెల్లాయ్, ఆఫీస్కి టైం అవుతుంది, వెళదామా అన్నాడు సమీర్. అది అలా రా దారికి అంటూ నవ్వుతూ కారులో కూర్చుంది మైత్రి. సమీర్ కారులో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. ఉదయాన్నే హోటల్ నుంచి ఆఫీస్కు వచ్చాడు ధ్రువ్. అప్పటికే అక్కడ ప్రాబ్లం చేస్తూ ఉన్న రౌడీతో డీలింగ్ పూర్తి అవటంతో ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళిపోదాం అన్న ఆలోచనతో ఉన్నాడు. ధ్రువ్ లోపలకు రాగానే అందరూ లేచి నిలబడి విష్ చేశారు. ఆ రౌడీ మాత్రం దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అందరినీ కూర్చోమని సైగ చేసి తను కూడా చైర్లో కూర్చున్నాడు. పక్కనే ఉన్న లాయర్ అగ్రిమెంట్ పేపర్స్ ధ్రువ్ చేతిలో పెట్టాడు. అగ్రిమెంట్ చెక్ చేస్తూ ఉండగా మైత్రి నెంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ కట్ చేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు ధ్రువ్. పక్కనే ఉన్న ఆ వ్యక్తి ఫోన్లో మైత్రి ఫోటో చూసి, ఎవరు భయ్యా, నీ గర్ల్ ఫ్రెండా అన్నాడు. నా వైఫ్ అన్నాడు ధ్రువ్. వైఫా, అబ్బా ఏం అదృష్టం భయ్యా నీది, ఎక్కడ దొరుకుతారు భయ్యా ఇలాంటి అమ్మాయిలు, నా పెళ్ళామో ఉంది, చప్పిడి మూతి వంకర పళ్ళు అన్నాడు అతను. ధ్రువ్ అతని వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ తన పనిలో పడ్డాడు. నిజం చెప్పాలంటే భయ్యా, నాకు నువ్విచ్చే కంపెనీ షేర్స్ బదులు నీ పెళ్ళంతో ఒక్క రాత్రి గడిపే అవకాశం ఇవ్వు చాలు, జీవితాంతం నీ కంపెనీ మీద ఇక కూడా వాడకుండా చూసుకుంటాను అన్నాడు అతను. ధ్రువ్ కోపంగా పైకి లేచి వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి రెండు చెంపలు వాయిస్తూ అంతే కోపంగా కాలితో తన్నాడు. అతను దూరంగా ఎగిరిపడ్డాడు. అయినా ధ్రువ్ కోపం తగ్గకపోవటంతో వాడిని కొడుతూనే ఉన్నాడు. అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ చూస్తూ నిలబడ్డారే కానీ ధ్రువుని ఆపే ప్రయత్నం చేయలేదు. కాసేపటికి వాడికి బాగా గాయాలు అవటం చూసి జయ ముందుకు వచ్చి ధ్రువుని ఆపింది. సార్ ఇంకా కొడితే చచ్చిపోతాడు, వదిలేయండి అన్నది. ధ్రువ్ కాసేపు కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచి వాడి దగ్గరకు వచ్చి నిలబడి, చూడు నా భార్య అందంగానే ఉంటుంది, పొగుడు తప్పులేదు, అంతేకాని అలా అసభ్యంగా మాట్లాడితే చంపి పాతరేస్తాను, లాయర్ గారు ఆ అగ్రిమెంట్ ఇవ్వండి అన్నాడు ధ్రువ్. లాయర్ దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ పేపర్స్ ధ్రువ్ చేతికి ఇచ్చాడు. పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చించి వాడి మొహం మీద కొట్టాడు ధ్రువ్. నీ వల్ల నా ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదు అని నీకు షేర్ ఇవ్వటానికి ఒప్పుకున్నాను, నీలాంటి వాడు కంపెనీలో ఉంటే ఇక్కడ పనిచేసే అమ్మాయిలకి సేఫ్టీ ఉండదు, అందుకే నా కంపెనీలో షేర్ కాదు, నీ నీడ కూడా పడటానికి వీల్లేదు. మళ్ళీ నా ఆఫీస్ వైపు కన్ను ఎత్తి చూశావో కాళ్ళు చేతులు విరక్కొట్టి మరీ పంపిస్తాను, అర్థమయ్యిందా, సెక్యూరిటీ బయటకు గెంటేయండి వీడిని అన్నాడు ధ్రువ్. సెక్యూరిటీ వాడిని తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. అందరూ రిలాక్స్గా ఊపిరి తీసుకున్నారు. ధ్రువ్ అందరి వైపు చూసి, సారీ, వాడి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను, ఎవరు కంగారు పడవద్దు అన్నాడు. సార్ సారీ చెప్పకండి, మీరు మంచి పని చేశారు, ఇలా ప్రతి వాడికి భయపడుతూ పోతే మనం బ్రతకడం కష్టం, ఎక్స్పీరియన్స్ చూడకుండా మాకు జాబ్స్ ఇచ్చారు, ఈ కంపెనీకి మీకు ఎంతో రుణపడి ఉన్నాం సార్, వాడు ఏం చేసినా సరే మేం భయపడం, ధైర్యంగా అందరం కలిసి ఎదిరిస్తాం అన్నారు. ధ్రువ్ ఆశ్చర్యంగా
అందరినీ చూస్తూ ఉండిపోయాడు. మీరు వెళ్ళండి సార్, మేము ఎప్పటిలా మా పని చేసుకుంటాం అన్నారు. థ్యాంక్ యూ, బట్ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళను. వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేయించి వెళ్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు ధ్రువ్. ఓకే సార్ అన్నారు ఎంప్లాయీస్. మైత్రి కారు దిగి ఇంటి లోపలికి వచ్చింది. నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వస్తూ ఉన్న తను ధ్రువ్ మాటలు వినిపించేసరికి తల ఎత్తి ముందుకు చూసింది. ఎదురుగా ధ్రువ్ కనిపించేసరికి సంతోషంతో పక్కన ఎవరున్నారో కూడా చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ధ్రువ్ని హత్తుకుంది. ధ్రువ్ నవ్వుతూ తన తల నిమురుతూ మైత్రి తలని చేతిలోనికి తీసుకుని అమ్మ ఇక్కడే ఉంది అన్నాడు. అప్పుడు గమనించింది తను, జయంతి ఇంకా జయంతి స్నేహితురాలు ఆశ్చర్యంగా ఇద్దరిని చూస్తూ కూర్చున్నారు. మైత్రి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ధ్రువ్ నవ్వుకుంటూ పక్కకు తిరిగాడు. వెళ్ళి ప్రశైరా ధ్రువ్ అన్నది జయంతి. సరేమా ఆంటీ, ఇప్పుడే వస్తాను అన్నాడు ధ్రువ్. ఓకే ఓకే, టేక్ యువర్ ఓన్ టైం, మీ భార్యతో ముద్దు ముచ్చట్లు అన్నీ తీర్చుకునేరా, మేమేం అనుకోములే అన్నది జయంతి ఫ్రెండ్. ఆంటీ టూ మచ్ మీరు అని నవ్వుకుంటూ తన గది వైపు వెళ్ళిపోయాడు. ఆవిడ నవ్వుతూ జయంతి వైపు చూసింది. జయా, చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య ఇంతకుముందు కనిపించిన దూరం ఇప్పుడు కనిపించటం లేదు, ఇద్దరూ ఒక్కటైనట్టున్నారు అన్నది ఆవిడ. నాకు అదే అనిపిస్తుంది, మైత్రిలో చాలా మార్పు వచ్చింది. ధ్రువ్ ఇంట్లో లేని ఈ రెండు రోజులు కూడా చాలా డల్గా కనిపించింది, కానీ ఇప్పుడు చూడు, ధ్రువుని చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో అన్నది జయంతి. పోనీలే, ఆ దేవుడు నీ కోరిక నెరవేర్చాడు అన్నది ఆవిడ. జయంతి సంతోషపడుతూ తనలో తానే నవ్వుకుంది. ధ్రువ్ గదిలోనికి వస్తూనే మైత్రిని హత్తుకుని చంప మీద ముద్దు పెట్టుకున్నాడు. మైత్రి నవ్వుతూ తన కళ్ళల్లోనికి చూస్తూ, రావటానికి 3 డేస్ పడుతుంది అని చెప్పారు కదా అన్నది. అన్నాను, కానీ నిన్ను వదిలి ఉండలేకపోయాను అన్నాడు ధ్రువ్. పని అయిపోయి ఉంటుంది, వచ్చేశారు, నా కోసం వచ్చినట్టు బిల్డప్ ఎందుకు చెప్పండి అన్నది మైత్రి. ఆ బిల్డప్పా అన్నాడు ధ్రువ్. మరి కాదా, నా కోసం ఆలోచించేవారే అయితే నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా చెప్పండి అన్నది మైత్రి. పైకి కనిపించవు కానీ చాలా టెక్కే నీకు అన్నాడు ధ్రువ్. మైత్రి నవ్వుతూ తన వైపు చూసింది. నీకోసం అని అక్కడ పని త్వరగా ముగించుకుని వస్తే ఇలాగేనా రిసీవ్ చేసుకునేది అన్నాడు ధ్రువ్. హగ్గిచ్చాను కదా అన్నది మైత్రి. సరిపోదు అన్నాడు ధ్రువ్. ఇంకేం కావాలి అన్నది మైత్రి. ఏం కావాలన్నా ఇస్తావా అన్నాడు ధ్రువ్. మీరు అడిగిన దాన్ని బట్టి ఆలోచిస్తా అన్నది మైత్రి. నీకు ఆలోచించుకునే ఛాన్స్ నేను ఇవ్వను కదా అని అలానే మైత్రిని ఎత్తుకొని బెడ్ దగ్గరకు తీసుకుని వచ్చాడు ధ్రువ్. ఏంటిది వెలాపాలా లేదా, వదలండి అన్నది మైత్రి. ప్లీజ్ మైత్రి అన్నాడు ధ్రువ్. అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, ఇంకా వంట కూడా చెయ్యాలి, మీ ముద్దు ముచ్చట్లు రాత్రికి చూసుకోండి, ఇప్పుడు నాకు చాలా పని ఉంది అన్నది మైత్రి. మైత్రిని కిందికి దించి తన వైపు చూస్తూ నిలబడ్డాడు. కోపం తెచ్చుకోకండి, అత్తమ్మ స్నేహితురాలు ఉన్నారు, బాగోదు కదా, మీరు ఫ్రెష్ అయ్యి త్వరగా కిందికి వచ్చేయండి అంటూ డోర్ వైపు పరిగెత్తింది మైత్రి. సరేలే, కనీసం ముద్దైన ఇవ్వచ్చుగా అన్నాడు ధ్రువ్. ధ్రువ్ మాటలకి డోర్ దగ్గరే ఆగి వెనక్కు తిరిగి, కుదరదు, త్వరగా రండి అన్నది మైత్రి. రాక్షసి, రాత్రికి చెప్తాను ఈ పని అన్నాడు ధ్రువ్. అలా అయితే ఈ రాత్రికి అత్తమ్మ దగ్గరే పడుకుంటాను అన్నది మైత్రి. ఓయ్, అలా మాత్రం చేయకు అన్నాడు ధ్రువ్. అయితే ఇంకేం మాట్లాడకుండా చెప్పింది వినండి అని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది మైత్రి. ధ్రువ్ టవల్ తీసుకుని వాష్రూంలోనికి వెళ్ళాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు. జయంతి దగ్గరకు వెళుతూ కిచెన్లో ఉన్న మైత్రి వైపు చూశాడు. మైత్రి కూడా అప్పుడే పక్కకు తిరగటంతో ధ్రువ్ చూపులు గమనించి నవ్వుకుంది. తన వైపు కోపంగా చూస్తూనే జయంతి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ధ్రువ్. ధ్రువ్ వైపు ఒక్కసారి చూసి మళ్ళీ కబుర్లలో పడ్డారు ఇద్దరు. వీళ్ళు కబుర్లు మొదలు పెడితే ఆపరు, పిచ్చ బోరింగ్గా ఉంది, ఈ మైత్రి బయటకు వస్తే బాగుండును, తానెందుకు రావటం, మనమే వెళదాం అని మనసులోనే అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరిని గమనించి నెమ్మదిగా పైకి లేచి కిచెన్ వైపు తిరిగాడు. ధ్రువ్, ఎక్కడికి అన్నది జయంతి. అది వాటర్ అమ్మా, తాగి వస్తాను అన్నాడు ధ్రువ్. నేను తీసుకొచ్చేదాన్ని కదా అన్నది జయంతి. పర్లేదు, మీరు మాట్లాడుకోండి, నేను వాటర్ తాగి వచ్చేస్తాను అన్నాడు ధ్రువ్.
ఓకే అన్నది జయంతి. ధ్రువ్ కిచెన్లోనికి వెళ్ళిపోయాడు. జయంతి తన స్నేహితురాలు ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. మైత్రి కూరగాయలు కట్ చేస్తూ కనిపించింది. నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ దగ్గరకు వెళ్ళి తనను వెనుక నుండి హత్తుకున్నాడు. మైత్రి కంగారుగా విడిపించుకోవటానికి ట్రై చేసింది. ధ్రువ్ కౌగిలి బిగించటంతో తన వల్ల కాలేదు. ఏంటండి ఎవరైనా వస్తారు అన్నది మైత్రి. వస్తే రానివ్వు, నేనేమైనా పక్కింటోడి పిల్లాన్ని పట్టుకున్నానా భయపడటానికి, నా పిల్లాన్నేగా పట్టుకుంది అన్నాడు ధ్రువ్. అయ్యో కర్మ, ఇప్పుడు మీకు ఏం కావాలి అన్నది మైత్రి. ముద్దిపమ్మంటే ఫోజు కొడుతూ ఇవ్వకుండా వచ్చేశావు అన్నాడు ధ్రువ్. సరే ముద్దే కదా, త్వరగా పెట్టుకుని వెళ్ళండి అన్నది మైత్రి. అప్పుడు ఇచ్చుంటే ముద్దుతో సరిపోయేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలి, గదిలోనికిరా అన్నాడు ధ్రువ్. అదేం కుదరదు, మీరు బయటకు వెళ్తారా లేదా అన్నది మైత్రి. వెళ్ళను, ఎక్కువ మాట్లాడితే నేనే నిన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్తాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు ధ్రువ్. అయ్యో వంట అవ్వలేదు అన్నది మైత్రి. పర్లేదు, భోజనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాలే అన్నాడు ధ్రువ్. గట్టిగా ఫిక్స్ అయ్యే వచ్చినట్టు ఉన్నారు అన్నది మైత్రి. అవును, నువ్వు వస్తావా, నన్ను తీసుకొని వెళ్ళమంటావా అన్నాడు ధ్రువ్. అరే అత్తమ్మకి ఏం చెప్తారు అన్నది మైత్రి. ఏదో ఒకటి చెప్తాలే, నువ్వురా అన్నాడు ధ్రువ్. నేను రాను అన్నది మైత్రి. నువ్వు ఇలా మాట వినవు కానీ అని మైత్రిని రెండు చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకొని వచ్చాడు. మైత్రి కంగారుగా ధ్రువుని బ్రతిమిలాడుతుంది. ధ్రువ్ ఏమైంది అని అడిగింది జయంతి. కిచెన్లో స్లిప్ అయిందమ్మా, కాళ్ళు నొప్పిగా ఉంది అని చెప్పింది. ఆయింట్మెంట్ రాద్దాము అని అన్నాడు ధ్రువ్. అవునా, నేను రానా అన్నది జయంతి. పర్లేదు, నేను చూసుకుంటాలే, సర్వెంట్స్తో చెప్పి వంట పూర్తి చేయించు అన్నాడు ధ్రువ్. అలాగే, నువ్వు మైత్రిని తీసుకుని వెళ్ళు, అవసరం అయితే డాక్టర్కి ఫోన్ చేద్దాం అన్నది జయంతి. వద్దమ్మా నేను చూసుకుంటాలే అని మైత్రిని తీసుకొని గదిలోనికి వచ్చేశాడు. అప్పటికే అప్పుడు ధ్రువ్ అల్లిన కట్టుకథకి ఆశ్చర్యంగా ధ్రువునే చూస్తూ ఉండిపోయింది మైత్రి. తనని బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. మైత్రి తననే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండటం చూసి నవ్వుతూ తన మొహం మీద చిటిక వేశాడు. షాక్ నుంచి తేరుకొని ధ్రువ్ వైపు చూసింది. ఏమయ్యింది అన్నాడు ధ్రువ్. అంత ఈజీగా అబద్ధం చెప్పేశారేంటి అన్నది మైత్రి. లేకపోతే నేను నీకోసం వస్తే నువ్వేమో కిచెన్లో కూర్చుంటాను అంటే ఎలా, నాతో ఉండాలి అని ఉంది అని చెప్పావు, మరి భర్తగా నీ కోరిక తీర్చాలి కదా అన్నాడు ధ్రువ్. మైత్రి నవ్వుతూ ధ్రువుని హత్తుకుంది. మీరు లేకపోతే చాలా వెలితిగా అనిపించింది నాకు అన్నది మైత్రి. నిజమా అన్నాడు ధ్రువ్. నిజమా అంటారేంటి, నమ్మట్లేదా, పూర్తిగా మీ మాయలో పడేశారు అన్నది మైత్రి. ధ్రువ్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా ఏం అనిపించింది అన్నాడు ధ్రువ్. ఆ, మిమ్మల్ని కొట్టాలి అనిపించింది అన్నది మైత్రి. అదేంటి అన్నాడు ధ్రువ్. నన్ను మీతో తీసుకు వెళ్ళనందుకు అన్నది మైత్రి. నిన్ను తీసుకుని వెళితే వర్క్ మానేసి నీతోనే ఉండేవాడిని, అయినా అక్కడ సిచ్యువేషన్ వేరు అన్నాడు ధ్రువ్. పోండి, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, అసలు కార్యం అయిపోయింది కదా, ఇక ఇదెక్కడికి పోతుందిలే అనుకుని ఉంటారు అవునా అన్నది మైత్రి. నిన్ను అంటూ ధ్రువ్ కోపంగా దిండు తీసేసరికి దూరంగా పరిగెత్తింది మైత్రి. ధ్రువ్ పైకి లేచి తనని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. బ్యాట్ చుట్టూ పరిగెడుతూ ధ్రువుకి దొరకకుండా తిరుగుతుంది మైత్రి. అప్పుడే జయంతి ఆయిల్ తీసుకుని వచ్చి మైత్రి పరిగెట్టడం చూసి గది బయటే ఆగిపోయింది. మైత్రి బెడ్ వెనుక నుండి ముందుకు వచ్చేసరికి ధ్రువ్ బెడ్ ఎక్కి మైత్రి ముందుకు వచ్చి తనని రెండు చేతుల మధ్యలో లాక్ చేశాడు. ఇద్దరూ నవ్వుతూ పక్కకు చూసేసరికి జయంతి ఒక చేతిలో ఆయిల్ పట్టుకుని ఇంకో చేతిని నడుంకి ఆనించి ఇద్దరిని చూస్తూ కనిపించింది. ఇద్దరూ దూరంగా జరిగి నిలబడ్డారు. జయంతి లోపలకు వచ్చి వాళ్ల ఎదురుగా నిలబడి, ఏంటిది నీ కాలికి ఏమైందో అని మసాజ్ చేయటానికి ఆయిల్ తీసుకుని వచ్చాను, నువ్వేమో ఇక్కడ పరుగులు పెడుతున్నావా అన్నది. అత్తమ్మ, అది మీ అబ్బాయే అబద్ధం చెప్పి నన్ను బలవంతంగా ఎత్తుకుని వచ్చారు అన్నది మైత్రి. అమ్మని, ఇది నన్ను ఇరికించేసింది అనుకున్నాడు ధ్రువ్. ఎరా, ఏంటి పనులు అన్నది జయంతి. అంటే తనతో మాట్లాడాలి అనిపించింది అన్నాడు ధ్రువ్. దానికి అన్ని సాకులు ఎందుకు, నీ భార్యతోనేగా మాట్లాడేది అన్నది జయంతి. ఎక్కడమ్మా, ఎప్పుడు చూడు, ఇది కిచెన్లోనే పడి తిరుగుతుంది, అందుకే
అన్నాడు ధ్రువ్. అర్థమైంది మైత్రి, నువ్వు రేపటి నుంచి కిచెన్ వైపు రావద్దు అన్నది జయంతి. అత్తమ్మ అన్నది మైత్రి. చెప్పాను కదా వంటలన్నీ సర్వెంట్స్ చేస్తారు, ఓకేనా అన్నది జయంతి. ఓకే అత్తమ్మ అన్నది మైత్రి. నా బంగారు తల్లి నా మాట వింటుంది అని మైత్రి తల చుట్టూ చెయ్యి తిప్పి మెటికలు విరిచి, సరే మీరు మాట్లాడుకోండి, భోజనం కూడా ఇక్కడికే పంపిస్తాను అన్నది జయంతి. అయ్యో అత్తమ్మ అదేం వద్దు అన్నది మైత్రి. అమ్మా అది అలాగే అంటుంది, నువ్వు పంపించేయి అన్నాడు ధ్రువ్. జయంతి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. మైత్రి కోపంగా ధ్రువ్ వైపు తిరిగి, ఏంటి మీరు కొంచెం కూడా సిగ్గులేదు అన్నది. మాట్లాడటానికి సిగ్గేందుకు నేను నీతో మాట్లాడాలి అనే తీసుకుని వచ్చాను, మన ప్రోగ్రాం రాత్రికి పెట్టుకుందాం కానీ నాతోరా నీకు ఒకటి చూపించాలి అని మైత్రి చెయ్యి పట్టుకుని బెడ్ మీద కూర్చోపెట్టి తను తెచ్చిన గిఫ్ట్ చేతిలో పెట్టాడు ధ్రువ్. ఏంటండి ఇది అన్నది మైత్రి. ఓపెన్ చెయ్యి అన్నాడు ధ్రువ్. సరే అని మైత్రి చేతిలో బాక్స్ ఓపెన్ చేసి చూసింది. లాకెట్తో ఉన్న చైన్ కనిపించింది. లాకెట్ ఓపెన్ చేసి చూసి నవ్వుతూ ధ్రువ్ వైపు చూసింది. లాకెట్లో చెరో పక్కన ఇద్దరి ఫోటోస్ ఉన్నాయి. నచ్చిందా అన్నాడు ధ్రువ్. చాలా చాలా బాగుంది అన్నది మైత్రి. వేసుకో అన్నాడు ధ్రువ్. మీరే వేయొచ్చుగా అన్నది మైత్రి. ఇటేవు తాళి కట్టినప్పుడేమో తిట్టావు, ఇప్పుడేమో నీ అంతటా నువ్వే చైన్ వేయమంటున్నావు అంటూ చైన్ మెడలో వేసి మైత్రి వైపు చూశాడు ధ్రువ్. మైత్రి తన కళ్ళల్లోనికి చూస్తూ, అప్పుడు నాకు తెలియదు కదా మీరు ఇంత ప్రేమను నాకు ఇస్తారు అని అన్నది. ధ్రువ్ నవ్వుతూ మైత్రిని గుండెలకు హత్తుకున్నాడు. ఉదయాన్నే ధ్రువ్ ఫోన్ రింగ్ అవటంతో పక్కనే ఉన్న ఫోన్ తీసి నెంబర్ చూశాడు. తన గుండెల మీద నిద్రపోతూ ఉన్న మైత్రిని పక్కన పడుకోపెట్టి బాల్కనీలోనికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పండి సార్ అన్నాడు ధ్రువ్. ఒకసారి నన్ను కలవగలరా అన్నాడు ఫోన్లో అతను. ఓకే ఎప్పుడు రావాలి అన్నాడు ధ్రువ్. ఒక 1 అవర్లో రండి, స్టేషన్కి కాదు స్టేషన్ పక్కనే ఉన్న కాఫీ షాప్కి రండి అన్నాడు అతను. ఓకే ఆఫీసర్ వస్తాను అని ఫోన్ కట్ చేసి వాష్రూంలోనికి వెళ్ళాడు ధ్రువ్. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి మైత్రి నిద్ర లేచి బ్యాట్ మీద కూర్చుంది. ఏంటండి ఇంత పొద్దున్నే రెడీ అయ్యారు, ఇవాళ మీటింగ్స్ ఏమీ లేవు కదా అన్నది మైత్రి. లేదు ఫ్రెండ్ కలవటానికి వెళ్తున్నాను, నువ్వు డైరెక్ట్ ఆఫీస్కు వచ్చాయి. ఓకే అని మైత్రి నుదుటి మీద ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. చక్రి ఫోన్ రింగ్ అవటంతో అటు ఇటు చూస్తూ పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు నేనటి నుండి నువ్వు ఫోన్ చేస్తావు అని ఎదురు చూస్తున్నా. ఏం జరిగింది అన్నాడు చక్రి. సారీ చక్రి గారు, ఆ ధ్రువ్ షేర్స్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు అన్నాడు అతను. వాట్ అదేంటి, నిన్న అగ్రిమెంట్ అయిపోతుంది అని చెప్పావు కదా అన్నాడు చక్రి. చెప్పాను సార్, కానీ చిన్న మిస్టేక్ జరిగింది, ఆయన వైఫ్ గురించి తప్పుగా మాట్లాడాను అని నన్ను కొట్టి బయటకు గెంటేశాడు అన్నాడు అతను. రే ఫూల్, అగ్రిమెంట్ అయ్యే వరకు సైలెంట్గా ఉండి చావచ్చుగా, ఆ షేర్స్ నీ ద్వారా నేను కొని ఆ ధ్రువుని ఒక ఆట ఆడిద్దాం అనుకున్నాను, మొత్తం నాశనం చేశావు అన్నాడు చక్రి. సారీ సార్ అన్నాడు అతను. నీలాంటి వాడిని పెట్టుకున్నాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి, పెట్టే ఫోన్ అని ఫోన్ కట్ చేసి కోపంగా వెనక్కు తిరిగేసరికి కేశవ్ ఎదురుగా నిలబడి కనిపించాడు. షాక్తో బిగుసుకుపోయాడు. డాడ్ అది అని చక్రి ఏదో చెప్పబోతూ ఉంటే కేశవ్ కోపంగా చూస్తూ చక్రి చెంప మీద కొట్టాడు. ఆ సౌండ్కి చక్రి తల్లి పరిగెత్తుకుంటూ ఆ గదిలోనికి వచ్చింది. కేశవ్ ఏం జరిగింది, వాడిని ఎందుకు కొడుతున్నావు అని అడిగింది. ఆ విషయం నీ కొడుకునే అడుగు, ఏం చేశాడు అన్నాడు కేశవ్. చక్రి ఏం చేశావు అన్నది ఆవిడ. చక్రి మౌనంగా అటు ఇటు చూస్తూ ఉండిపోయాడు. చెప్పవేరా ఏం చేశావు అన్నది వాళ్ళ అమ్మ. వాడేం చెప్తాడు, ధ్రువ్ విషయంలో తప్పు చేయొద్దు అని ముందే హెచ్చరించాను, అయినా వాడిని గెలవాలి అన్న పట్టుదలతో ఏవేవో చేస్తున్నాడు అన్నాడు కేశవ్. అందులో తప్పే ఉంది, బిజినెస్ అన్నాక కాంపిటీషన్ మామూలే కదా అన్నది ఆవిడ. సరోజ అన్నాడు కేశవ్. నేను అన్నదాంట్లో తప్పే ఉంది కేశవ్, బిజినెస్ అన్నాక సొంత వాళ్ళు పరాయి వాళ్ళు అని చూడకూడదు అన్నది సరోజ. షటప్, ఇప్పటికే వాడు నన్ను తండ్రిగా అంగీకరించటం లేదు, మీరు పిచ్చి పిచ్చి పనులు చేసి వాడిని నాకు ఇంకా దూరం చేయకండి అన్నాడు కేశవ్. అంటే వాడేనా మీ కొడుకు, వీడు కాదా
అయినా వాళ్లతో మీకు ఉన్న సంబంధం ఎప్పుడో తెగిపోయింది, ఇంకెందుకు దాని గురించి పాకులాడుతున్నారు అన్నది సరోజ. నేను వదులుకున్నది జయంతితో పెళ్లి బంధాన్ని మాత్రమే. ఇప్పటికీ జయంతి నా మరదలు, ధ్రువు నా కొడుకు. దీనిని అయితే ఎవరూ మార్చలేరు. వాళ్లకు చెడు చెయ్యాలి అని చూస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాను. అర్థమయ్యేలా చెప్పు నీ కొడుక్కి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కేశవ్. చక్రి కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి నేలకేసి కొట్టాడు. చక్రి అన్నది సరోజ. మా ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే అన్నాడు చక్రి. సరే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మీ నాన్నగారిని నొప్పించేలా ఎలాంటి పని చేయొద్దు. ఆయన బాధపడితే నేను ఒప్పుకోను. అయినా ఆ ధ్రువు గురించి నీకెందుకురా, వదిలేయి అన్నది సరోజ. నువ్వెళ్ళు మామ్ అన్నాడు చక్రి. ఓకే జాగ్రత్త, మీ నాన్న గురించి తెలుసు కదా అని సరోజ అక్కడి నుండి వెళ్ళిపోయింది. చక్రి కోపంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు ధ్రువ్. కాసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ మైత్రి వాళ్ళ మామయ్యను తీసుకుని అక్కడకు వచ్చాడు. ఆఫీసర్, ఆయన్ని ఎందుకు తీసుకుని వచ్చారు అన్నాడు ధ్రువ్. మైత్రి వాళ్ళ అమ్మ విషయంలో ఈయన ఒక నిజం దాచారు ధ్రువ్ గారు. మేము నార్మల్గా ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఈయన మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నారు, అందుకే తీసుకుని వచ్చాను అన్నాడు ఆఫీసర్. ఓకే కూర్చోండి అన్నాడు ధ్రువ్. ఇద్దరు ధ్రువ్ ఎదురుగా కూర్చున్నారు. ఆ ఆఫీసర్ ధ్రువ్ మైత్రి వాళ్ళ మామయ్య వైపు చూశారు. చెప్పండి, ఏదో మాట్లాడాలి అన్నారట. మైత్రి వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారో మీకు తెలుసా అన్నాడు ధ్రువ్. తెలుసు బాబు అన్నాడు ఆయన. తెలుసా, మరి ఇన్ని రోజులు మైత్రికి ఆ విషయం ఎందుకు చెప్పలేదు అన్నాడు ధ్రువ్. ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా చెప్పేవాడిని బాబు అన్నారు ఆయన. వాట్ అన్నాడు ధ్రువ్. నిజం బాబు, తన భర్త రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలుసుకున్న నా చెల్లెలు వెళ్ళి అతన్ని నిలదీసింది. డబ్బులు ఇచ్చి తనను వదిలేయమని చెప్పాడట. ఆ డబ్బులు వాడి మొహాన్నే కొట్టి బయటకు వచ్చేసింది. మోసపోయాను అన్న బాధ కంటే తన కూతురు తండ్రి లేనిదానిగా బ్రతకాలి అన్న ఆలోచనే తనని నిలువున కృంగిపోయేలా చేసింది. కానీ తన బిడ్డను తనే పెంచి పోషించుకోవాలి అన్న ఆలోచనతో ఇంటిదారి పట్టిన తనకి ఆ దేవుడు కూడా సహకరించలేదు బాబు. యాక్సిడెంట్లో అని చెప్పలేక ఆగిపోయారు ఆయన. ఆయన మాటలు విన్నాక ధ్రువుకి చెమటలు పట్టేశాయి. ఆవిడ చనిపోయింది అన్న మాట కన్నా మైత్రికి నిజం తెలిస్తే ఏమైపోతుందో అన్న భయమే ఎక్కువగా ఉంది ధ్రువ్ మనసులో. ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ ధ్రువ్ వైపు చూశాడు. ఆ యాక్సిడెంట్లోనే నా చెల్లెలు చనిపోయింది. తండ్రి ఎలాగో వద్దనుకుని వెళ్ళిపోయాడు. తల్లి కూడా లేదు అని తెలిస్తే మైత్రి ఏమైపోతుందో అన్న భయంతో మైత్రికి నిజం చెప్పలేదు. తనను వదిలి వెళ్ళినందుకు మైత్రి వాళ్ల అమ్మ మీద కోపం పెంచుకున్నా ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంది కదా అని తను ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పలేదు బాబు అన్నారు ఆయన. ధ్రువ్ మౌనంగా ఉండిపోయాడు. ధ్రువ్ గారు, మీరేం మాట్లాడరేంటి అన్నాడు ఆఫీసర్. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఈ విషయం మైత్రికి తెలిస్తే తను తట్టుకోలేదు అన్నాడు ధ్రువ్. నేను అందుకే నిజం దాచవలసి వచ్చింది బాబు. దయచేసి మీరు కూడా ఈ విషయం మైత్రికి తెలియనివ్వకండి. ఇప్పుడిప్పుడే తన లైఫ్లో సంతోషం కనిపిస్తుంది. ఆ సంతోషాన్ని అలాగే ఉండనివ్వండి. వాళ్ళ అమ్మ ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంది అని తనను నమ్మనివ్వండి అన్నారు ఆయన. మీరు మైత్రి సంతోషం గురించి ఎంతగా ఆరాటపడుతున్నారో నాకు అర్థమవుతుంది బాబాయ్ గారు. కానీ ఈ విషయం మైత్రి దగ్గర దాచిపెట్టడం కరెక్టేనా అన్నాడు ధ్రువ్. బాధ పెట్టే నిజం కంటే సంతోషాన్ని ఇచ్చే అబద్ధమే మేలు అన్నారు ఆయన. సరే బాబాయ్ గారు, నేను మైత్రికి ఇప్పుడే చెప్పను. కానీ ఎప్పటికి అయినా తనకు తెలియాల్సిన నిజం ఇది. అది తెలిసినప్పుడు తను ఎంత కృంగిపోతుందో మీకు తెలుసు. అదేదో ఇప్పుడే చెబితే మంచిది కదా అన్నాడు ధ్రువ్. ఇప్పుడే మీ జీవితాన్ని మొదలుపెట్టారు, వెంటనే ఇంతటి విషాదం మీ మధ్యలోనికి రావటం కరెక్ట్ కాదు బాబు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, నేను వెళ్ళొస్తాను అన్నాడు ఆయన. సరే అన్నాడు ధ్రువ్. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. ధ్రువ్ ఆలోచిస్తూనే ఆ ఆఫీసర్ వైపు చూశాడు. థ్యాంక్స్ ఆఫీసర్, ఈ విషయం నా వైఫ్కు తెలియనివ్వకండి అన్నాడు. ఓకే ధ్రువ్ గారు, ఏమైనా అవసరం అయితే కాల్ చేయండి. ఐఆమ్ ఆల్వేస్ విత్ యూ అన్నాడు ఆఫీసర్. థ్యాంక్ యూ అన్నాడు ధ్రువ్. ఓకే వెళ్ళొస్తాను అన్నాడు ఆఫీసర్. ఓకే అన్నాడు ధ్రువ్.
అతను అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ధ్రువ్ బయటకు వచ్చి కారులో ఆఫీస్కు బయలుదేరాడు. ఆలోచనలతో తన మైండ్ అంతా గందరగోళంగా ఉంది. ఆ గందరగోళంలో ఎదురుగా వస్తున్న మలుపుని గమనించలేదు. సడన్గా చూసి స్టీరింగ్ తిప్పేసరికి వెహికల్ అదుపు తప్పి ఎదురుగా ఉన్న గోడలోనికి దూసుకొని పోయింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.